హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయన్ఫో. ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్. ఇది బిఎస్సి ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమిస్టర్ లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ గా 10 మార్క్స్ అడుగుతున్నాడు కాబట్టి కొంత కాన్సన్ట్రేషన్ చేసి వినాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో లెట్స్ బిగిన్. ఇప్పుడు చూడండి, వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్, ఇవి ఏంటంటే స్టార్ ఫిషెస్ అనేది దీనికి ఇంకో పేరు ఏంటంటే ఆస్టరియోడియే అని కూడా అంటారు. అదేవిధంగా వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ స్టార్ ఫిష్ ని ఇంకో నేమ్ తో కూడా పిలుస్తారు. అదేంటంటే చూడండి, అంబలిక్రల్ సిస్టమ్, అంబలిక్రల్ సిస్టమ్ ఇన్ స్టార్ ఫిష్ అని కూడా పిలుస్తారు. క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు, అంబులిక్రల్ సిస్టమ్ ఇన్ ది స్టార్ ఫిష్ అని అడగవచ్చు, లేదంటే వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ ఇన్ ది స్టార్ ఫిష్ అని అడగవచ్చు, లేదంటే వాటర్ వాస్క్యులర్ సిస్టమ్, లేదంటే అంబులిక్రల్ సిస్టమ్ ఇన్ ది ఆస్టరిడియే అని కూడా అడగవచ్చు. క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మనం రాయాల్సిన ఆన్సర్ మాత్రం ఒకటే, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, లెట్స్ బిగిన్. ఇక్కడ వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ లో ముఖ్యంగా ఏంటంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్టార్ ఫిష్ యొక్క స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్ అనేవి వస్తాయి, ఆ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ నేమ్స్ గుర్తుపెట్టుకునేసేసి ఒకదానికి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఫైనల్ గా ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ నేమ్స్ ఏంటో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ చూడండి ఏంటి వస్తాయంటే మెట్రోపొరైట్ అనేది ఒక పార్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ కెనాల్ అనేసి ఇంకోటి వస్తుంది. నెక్స్ట్ రేడియల్ కెనాల్, తర్వాత లేటరల్ కెనాల్. నెక్స్ట్ ఏమొస్తుందంటే ఫూట్ అనేది ఒకటి వస్తుంది. ఓకే, ఈ ఫూట్ గురించి కొంత డీటెయిల్ గా వస్తుంది. ఈ ఫూట్ లోపల మళ్ళీ కొన్ని డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి, ఆ పార్ట్స్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తే మీకు క్లియర్ గా ఉంటుంది. దాంతోపాటు చూడండి, ఇక్కడ సర్క్యులర్ కెనాల్ ఏదైతే ఉంటుందో, ఈ సర్క్యులర్ కెనాల్ లో పోలిన్ వెసికిల్ అండ్ టైడ్ మ్యాన్ బాడీ అనే రెండు ఇంపార్టెంట్ పార్ట్స్ కూడా వస్తాయి. సో ఇవన్నీ యాక్చువల్ గా ఇంపార్టెంట్, మెట్రోపొరైట్, ఎస్ కెనాల్, లేదంటే సర్క్యులర్ కెనాల్, రేడియల్ కెనాల్, లేటరల్ కెనాల్, ఫోర్ట్ అనేది వస్తుంది. ఓకే, ఇవి వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, అది డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ గా చూపిస్తాను. ఆ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ చూసినప్పుడు మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఏది ఏ విధంగా ఎక్కడ ఉంటుంది, ఏది దేనిలోకి ఓపెన్ అవుతుంది అనేది కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి వింటే సరిపోతుంది. క్లియర్? చూడండి, ఈ స్టార్ ఫిష్ యొక్క స్ట్రక్చర్ గీద్దాం ఫస్ట్. స్టార్ ఫిష్ అనేది పెంటా ఆర్మ్స్ కలిగి ఉంటుంది, అంటే 5 ఆర్మ్స్ కలిగి ఉన్న ఒక మెరైన్ ఆర్గనిజం. ఇది ఎక్కువగా మెరైన్ లోనే ఉంటాయి, ఫ్రెష్ వాటర్ లో ఉండవు. అట్ ద సేమ్ టైమ్ ఇవి ఇకైనోడెర్మేట్స్ కు సంబంధించిన ఎనిమల్స్. ఇకైనోడెర్మేట అనే ఫైలం ఉంటుంది, ఆ ఇకైనోడెర్మేటకు సంబంధించిన ఎనిమల్ ఏంటంటే ఈ స్టార్ ఫిష్. ఒకసారి ఈ డయాగ్రామ్ ఒకసారి చూద్దాం. ఇది స్టార్ ఫిష్ యొక్క స్ట్రక్చర్. 1, 2, 3, 4, 5 ఉన్నాయి కాబట్టి 5 ఆర్మ్స్ అంటాము. ఈ 5 ఆర్మ్స్ అనేటివి ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయంటే ఒకదానికి ఒకటి ఇన్కంప్లీట్ గా అరేంజ్ అయి ఉంటాయి. అంటే చూడండి, ఈ యామ్ అనేది కంప్లీట్ గా వచ్చి ఉండదు, యామ్ మిడిల్ లోకి వచ్చేసి దీంతో కనెక్షన్ లో ఉంటుంది. లైక్ దట్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వాటర్ వాస్క్యులర్ సిస్టమ్ లోపల ఇది
స్టార్ ఫిష్. స్టార్ ఫిష్ లో ఫస్ట్ మనం చెప్పిన పార్ట్ ఏంటంటే మెట్రోపొరైట్. ఈ మెట్రోపొరైట్ గురించి చెప్పే కన్నా ముందు ఈ యొక్క పై భాగంలో మనకి ఏదైతే నేను ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్నానో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఏ బోరల్ రీజన్. దాన్ని ఏమంటారు? ఏ బోరల్ రీజన్ అంటే ఇక్కడ రీజన్స్ రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఏ బోరల్, రెండోది ఓరల్. అంటే ఇక్కడ ఓరల్ కి ఆపోజిట్ ఏ బోరల్. పై భాగంలో మనకు కనబడుతున్న ఈ ప్లేస్ ఏ బోరల్ రీజన్. దీని కింది భాగంలో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఫిష్ ఈ విధంగా ఉందంటే ఇక్కడ పై భాగంలో మనకు కనబడుతున్నది ఏమి ఉంటుందంటే ఏ బోరల్ రీజన్. మరి మౌత్ ఎక్కడ ఉంటుందంటే దీని యొక్క కింది భాగంలో ఇట్ సైడ్ ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఏ బోరల్ రీజన్ లోపలే మెట్రోపొరైట్ అనేది ఫామ్ అవుతుంది. మనకు చూడడానికి ఒక ఒక రకమైన స్ట్రక్చర్ ఈ విధంగా కనబడుతుంటుంది. ఈ విధంగా రౌండ్ స్ట్రక్చర్ కనబడుతుంది. ఆ రౌండ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. ఇక చూడండి మెట్రోపొరైట్ నేను ఇక్కడ గీస్తున్నాను. మెట్రోపొరైట్ ఇక్కడ గీస్తున్నాను. మెట్రోపొరైట్ అనేది ఏం చేస్తుందంటే ఒక ఎస్ కెనాల్ కి కనెక్ట్ అవుతుంది. ఆ ఎస్ కెనాల్ గురించి కూడా అబ్జర్వ్ చేద్దాం. అయితే ఇక్కడ ఉన్న మెట్రోపొరైట్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ గీస్తాను చూడండి. మెట్రోపొరైట్ మధ్య భాగం లోపల లోపలికి గుంతలాగా ఉంటుంది. అదే విధంగా దీనికి రిడ్జెస్ అనేటివి కనబడతాయి. రిడ్జెస్ అనేటివి కనబడతాయి. ఈ రిడ్జెస్ లోపల ఏముంటాయి? రిడ్జెస్ అంటే ఏంటంటే చీలికలు. ఈ రిడ్జెస్ లోపల చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. రిడ్జెస్ లోపల చిన్న చిన్న పోర్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ ప్రతి పోర్ కూడా ఒక చిన్న కెనాల్ లోకి ఓపెన్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నది తీసుకుంటే ఇది ఒక పోరు, ఆ పోరు చిన్న కెనాల్ లోకి ఓపెన్ అవుతాయి. ఇలా అన్ని కెనాల్స్ అన్ని కలిసి ఏమవుతాయంటే ఒక లార్జ్ కెనాల్ లోకి ఓపెన్ అయ్యి అక్కడ నుండి ఈ ఎస్ కెనాల్ లోకి ఓపెన్ అవుతాయి. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ గీస్తున్న ఇది వచ్చేసేసి ఏంటంటే మెట్రోపొరైట్. తర్వాత ఇక్కడ గీసింది ఇదేంటి అంటే ఎస్ కెనాల్. అయితే ఈ మెట్రోపొరైట్ పొరైట్ అనేది కాల్షియంతో ఏర్పడి ఉంటుంది. కాల్షియంతో ఏర్పడి ఉంటుంది కావున దీన్ని ఏమంటారు అంటే క్యాల్కేరియస్ మెట్రోపొరైట్ అంటారు. క్యాల్కేరియస్ మెట్రోపొరైట్. అయితే ఈ మెట్రోపొరైట్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే వాటర్ ని ఇంటేక్ చేస్తుంది. అంటే సముద్రంలో ఈ స్టార్ ఫిష్ పోతున్నప్పుడు వాటర్ ఈ స్టార్ ఫిష్ యొక్క వాస్కులర్ సిస్టమ్ లోకి దేని ద్వారా వస్తుంది అంటే ఈ మెట్రోపొరైట్ ద్వారా వస్తుంది. మెట్రోపొరైట్ వాటర్ ని అబ్జర్వ్ చేసేసి ఆ వాటర్ ని మొత్తం తీసుకొచ్చేసేసి ఎస్ కెనాల్ నథింగ్ బట్ స్టోన్ కెనాల్, స్టోన్ కెనాల్ కి రీచ్ చేస్తుంది. ఇప్పుడు కమింగ్ టు ది స్టోన్ కెనాల్. ఈ స్టోన్ కెనాల్ అనేది చూడండి ఒక ఎస్ షేప్ లో ఉంది. స్టోన్ కెనాల్ గురించి రాయాలంటే స్టోన్ కెనాల్ అనేది ఎస్ షేప్ లో కనబడుతుంది. ఈ విధంగా స్టోన్ కెనాల్ యాంటీరియర్ పార్ట్, స్టోన్ కెనాల్ పోస్టీరియర్ పార్ట్. స్టోన్ కెనాల్ యొక్క యాంటీరియర్ పార్ట్ అనేది మెట్రోపొరైట్ కి అటాచ్ అయింది ఇక్కడ. అదే విధంగా స్టోన్ కెనాల్ కూడా కాల్షియం తో ఏర్పడి ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ క్యాల్కేరియస్. దీన్ని కూడా క్యాల్కేరియస్ అని పిలుస్తారు. అయితే ఈ క్యాల్కేరియస్ లోపల ఏముంటాయంటే కాల్షియం అనేది రింగ్స్ రింగ్స్ గా ఉంటుంది. ఈ స్టోన్ కెనాల్ కి కాల్షియం అనేది రింగ్ రింగ్స్ రింగ్స్ గా కనబడుతుంది. సో ఇది ఎస్ కెనాల్ యొక్క పాయింట్స్, 3 or 4 points. అట్ ద సేమ్ టైమ్ ఈ యొక్క ఎస్ కెనాల్ యొక్క ఇన్నర్ సైడ్ కనుక మనం చూస్తే ఏముంటాయంటే కొన్ని ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేవి ఉంటాయి. దీని యొక్క ఇన్నర్ సైడ్ ఏముంటాయి? ఫ్లాజెల్లా. ఈ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేటివి ఈ విధంగా ఏర్పడి ఉంటాయి. మరి ఈ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ ఎందుకు హెల్ప్ చేస్తాయి అంటే చూడండి, మెట్రోపొరైట్ కలెక్ట్ చేసిన వాటర్ అనేది ఎస్ కెనాల్ ద్వారా కిందికి పోవాలి అంటే ఆ ఎస్ కెనాల్ లో నుండి కిందికి పోవడానికి ఈ ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేవి కూడా పైన ఉన్న వాటర్ ని కిందికి ఇట్లా లాగుతాయి. ఓకే, ఫ్లోట్ అయ్యే విధంగా ఈ ఎస్ కెనాల్ లో ఉన్న ఫ్లాజెల్లేటెడ్ సెల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. దట్స్ ఇట్. తర్వాత చూడండి, మరి ఎస్ కెనాల్ యాంటీరియర్ పార్ట్ మెట్రోపొరైట్ తో బైండ్ అవుతాయి, పోస్టీరియర్ పార్ట్ దేంతో బైండ్ అవుతుంది, దేంతో అటాచ్ అవుతుంది? పోస్టీరియర్ పార్ట్ దేంతో అటాచ్ అవుతుంది అని చూడండి, రింగ్ కెనాల్ లేదంటే సర్క్యులర్ కెనాల్ తో అటాచ్ అవుతుంది. నేను రింగ్ కెనాల్ చెప్పినాను, దాన్నే సర్క్యులర్ కెనాల్ అని కూడా అంటాను. ఇక్కడ ఇస్తాను సర్క్యులర్ కెనాల్ అనేది ఇది సర్క్యులర్ కెనాల్. ఈ సర్క్యులర్ కెనాల్ కి ఈ యొక్క ఎస్ కెనాల్ అనేది ఈ విధంగా అటాచ్ అవుతుంది. ఈ విధంగా అటాచ్ అవుతుంది.
ఈ విధంగా అటాచ్ అయిపోయిన తర్వాత ఎస్కే నాల్ అనేది సర్క్యులర్ కెనాల్ లోకి ఓపెన్ అవుతుంది. మరి సర్క్యులర్ కెనాల్ ఏ విధంగా ఫామ్ అవుతుందని చూడండి. సర్క్యులర్ కెనాల్ అనేది వాటర్ వాస్కులర్ సిస్టమ్ లో మిడిల్ పార్ట్ లో ఉంటుంది, పాయింట్ వన్. అదేవిధంగా ఈ సర్క్యులర్ కెనాల్ లేదంటే రింగ్ కెనాల్ నుండి ప్రతి ఆర్మ్ లోకి ఒక కెనాల్ అనేది వెళ్తుంది. ప్రతి ఆర్మ్ లోకి ఒక కెనాల్ అనేది వెళ్తుంది. అట్ ద సేమ్ టైం చూడండి, ఈ సర్క్యులర్ కెనాల్ కి ఇక్కడ ఒక సైడ్, ఇక్కడ ఒక సైడ్ 3, 4, 5 రీజన్స్ ఉన్నాయి. 5 రీజన్ యొక్క సర్క్యులర్ కెనాల్ కి ఒకసారి ఇక్కడ గీసేస్తే అయిపోతుంది. ఇది సర్క్యులర్ కెనాల్. ఈ సర్క్యులర్ కెనాల్ కి ఒక సైడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎస్ కెనాల్ అనేది ఇన్నర్ పార్ట్ లోపల అటాచ్ అయింది, ఇన్నర్ పార్ట్ లోకి అటాచ్ అయింది. అట్ ద సేమ్ టైం ఈ సర్క్యులర్ కెనాల్ కి నేను ఇంతకుముందు చెప్పినాను ఏంటి అంటే పోలియన్ వెసికల్స్ లేదంటే టైడ్మెన్ బాడీస్ అనే రెండు రకాలైన టైప్స్ ఆఫ్ సెల్స్, ఒక వ్యాస్ శాక్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్. ఇప్పుడు టైడ్మెన్ బాడీస్, టైడ్మాన్ బాడీస్ అనేటివి 9 ఉంటాయి, పోలియన్ వెసికల్స్ అనేటివి 4 ఉంటాయి. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4 ఇక్కడ నేను ఏం గీస్తున్నానంటే ఇది 4 ఉన్నాయి కాబట్టి వన్ టూ త్రీ ఫోర్. ఈ 4 ఏంటి? పోలియన్ వెసికల్స్. పోలియన్ వెసికల్స్ కి దగ్గరగా, పోలియన్ వెసికల్ కి అట్ సైడ్ ఒకటి, ఇట్ సైడ్ ఒకటి ఏముంటాయంటే టైడ్మాన్ బాడీస్ ఉంటాయి, టైడ్మాన్ బాడీస్ ఉంటాయి. అవి ఏంటి, టైడ్మాన్ బాడీస్ ఎట్లా ఉంటాయి ఒకసారి చూడండి. పోలియన్ వెసికల్ కి ఒక సైడ్ 1, ఇంకో సైడ్ 1, ఇది 1, ఇంకో సైడ్ 1, ఇది 1. ఈ విధంగా ఏదైనా 1, 2, 3, 4, 5, 6, 7, 8. మరి 9th వన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైతే ఎస్ కెనాల్ ఎక్కడైతే అటాచ్ అవుతుందో, ఈ యొక్క రింగ్ కెనాల్ యొక్క ఇన్నర్ పార్ట్ కి ఎస్ కెనాల్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో దాని పక్కన ఏముంటుంది అంటే ఈ యొక్క టైడ్మాన్ బాడీ అనేది ఉంటుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఎస్ కెనాల్ ఓపెన్ అయ్యే రీజన్ దగ్గర పోలియన్ వెసికిల్ అనేది ఉండదు. అందుకోసమే 5 ఆర్మ్స్ ఉన్నా కూడా 4 ఆర్మ్స్ కు ఆపోజిట్ గానే ఉన్నాయి పోలియన్ వెసికిల్స్ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే అదే విధంగా పోలియన్ వెసికిల్స్ తో పాటు రెండు ఏమున్నాయి, టైడ్మాన్ బాడీస్ ఉన్నాయి. కానీ ఇక్కడైతే ఈ ఎస్ కెనాల్ ఓపెన్ అవుతుంది అక్కడ మాత్రం ఒక టైడ్మాన్ బాడీ ఉంది. అందుకోసమే మొత్తం 4 × 2, 8, ఇది ఒకటి 9. ఈ విధంగా 9 టైడ్మాన్ బాడీస్ పోలియన్ వెసికల్స్ అనేవి ఉంటాయి. మరి వీటి యొక్క ఫంక్షన్ ఏంటి జేసికా చూడండి, ఇవి ఒక్కొక్క దీని యొక్క ఫంక్షన్స్ అనేవి ఇంకా పెక్యులర్ గా ఐడెంటిఫై చేయలేదు. కానీ కొంతమంది సైంటిస్టులు కొన్ని రకాలైన ఫంక్షన్స్ ఇవి చేయొచ్చు అనేసి అజ్యూమ్ చేశారు. దాంట్లో టైడ్మాన్ బాడీస్ తర్వాత పోలియన్ వెసికల్స్ ఈ రెండు కూడా ఏం చేస్తాయి అంటే వాటర్ స్టోర్ చేస్తాయి. ముఖ్యంగా ఇది వచ్చేసి పోలియన్ వెసికల్ అనేది వాటర్ స్టోర్ చేస్తుంది, వాటర్ స్టోరేజ్, వాటర్ స్టోరేజ్ చేస్తుంది. అదే విధంగా చూడండి టైడ్మాన్ బాడీస్ అనేవి ఏం చేస్తాయంటే అమీబాయిడ్ సెల్స్ ని రిలీజ్ చేసి దాని యొక్క ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అవుతాయి. అమీబాయిడ్ సెల్స్ అన్ని కూడా ఇమ్యూనిటీలో ఇన్వాల్వ్ అయ్యే ఛాయిస్ టైడ్మాన్ బాడీస్ వల్ల జరుగుతుంది అనేసి అజ్యూమ్ చేస్తారు. అది కన్ఫర్మేషన్ కాదు. సో ఇవి రెండు ఫంక్షన్స్. అయితే కొంతమంది సైంటిస్ట్ ఏంటంటే పోలియన్ వెసికల్స్ కూడా అమీబాయిడ్ సెల్స్ ని రిలీజ్ చేస్తాయి అంటే ప్రొడ్యూస్ చేస్తాయని కూడా చెప్పినారు. ఇవి మాత్రం, ఈ రెండు ఫంక్షన్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వీటికి స్పెషల్ ఫంక్షన్స్ ఇక్కడ ఏమీ లేవు. వాస్కులర్ సిస్టమ్ లో దీని యొక్క రోల్ ఇంకా కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేదు. తర్వాత ఈ యొక్క రింగ్ కెనాల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, నెక్స్ట్ కెనాల్ ఏంటంటే చూడండి రేడియల్ కెనాల్.